సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి కోళ్ళ మద్ది గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ భూపతి సురేందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కేశవరావు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు హనుమందులు ఈ కార్యక్రమానికి విచ్చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి రైతులు సరైన గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే రైతులు తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలని, పొల్లు లేకుండా శుభ్రపరచుకుని తరలించి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జోగు నరసయ్య, పాలకవర్గ సభ్యులు, సీఈఓ, రైతులు ఉన్నారు. ఈరోజు నర్మల గ్రామంలో ఐకేటి కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన ఎంపీడీ గారికి, ఎంపీడీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడికి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి, ఈరోజు నర్మల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం, మన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలలో ఇది ఒకటి. ఈ మహిళా సంఘాల నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను కళ్ళల వద్దే కాంటా పెట్టి రైతులను అండగా నిలుస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు ఈ మద్దతు ధర ఇచ్చి ఈ సంవత్సరము వడ్లు కొనము అని కేంద్రము నిర్ణయిస్తే దాన్ని ఒక ప్రత్యేక చొరవ చూపి ఈ సంవత్సరము వడ్లను కొనేటట్టు మనకు అందరికీ హామీ ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు, అలాగే వచ్చే సంవత్సరానికి కూడా ఏదైతే మనం వరి పంట తక్కువ చేసి మిగతా పంటల వైపు మళ్ళితే మనకు ఇలాంటి ఇబ్బందులు కలగవు కాబట్టి రైతులందరూ గుర్తించి కొంచెము సన్నవడ్లు పెట్టి మిగతా పంటలు పండించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతులు ముందస్తుగానే ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మనము వడ్ల గురించి ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి దానికి మద్దతు ధర ఇచ్చి ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొస్తున్నటువంటి మనకి మన తెలంగాణ ప్రభుత్వము, ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి, మన మంత్రి గారు కేటీ రామారావు గారికి ధన్యవాదాలు.